స్పెషల్ ఆఫీసర్ ఉంటారమ్మ ప్రతి మండలానికి ఓరు సాలంపూర్ మండల సీలత మేడం ఉన్నది ఆ మేడం పేరు చెప్పండి ఏ మాదరు నీ అన్న 5 క్వింటల్ కటాయిని ఇక్కడ వెయిట్ మన అడ్రస్ని బట్టే మాది కదా సార్ అటువంటి వాకినమ్మ ముని మొత్తం బట్టి నమస్తే లారీ లాస్తిలే లారీలు జోకి వారం రోజుల లారీ అడ్రస్ నేను జోకి నేను 2000 కటింగ్ ఎంత చేస్తారు చెప్పు అయ్యో ఆగు ఆగు अंदर अंदर मन रष्ट कदा दूसरा दूकेट पदमूड़ी संतल ऊसी कुटी विजय अदरकेशन रही व्यवसाय उत्पत्ल को गिट्टुबाटु धर कल केन्द्र राष्ट्र प्रभुत् बाध्यत इधी नूतन विधान वास्तव का मदत धर कल इबंधी परगण की तीसकोनी रेवेल उम्मीद आंध्र प्रदेश राष्ट्र यह धा सेक ईकेपी आध्र्यनवी पैक्स द्वारा यानी सेकड़े विधा कार्यक्रम आरंभि सर अंत इप्ती वरकू विधम इबे उन्ना अधिगमें धा सेक रैत अंत का पर्यायमेंटे इबंधी चुप्त उम्मीद करीमनगर जिल्ला उम्मीद करीमनगर जिल्ला करीमनगर जिल्ला यूनिट धा सेक धाया मिल कटाप जो जगीत्याल प्राप्त में मिलू तक उड़ो इकड उत्पत्ति अेट वरी धाया पेद्दपल्ली सुल्तानाबाद करीमनगर मानकोंडूर प्रांतं तरलिंचडं जरुगुतुंदि मोन्न खरीफ్ లో కూడా
మన ఖరీఫ్ లో కూడా దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడతే అందులో 2 లక్షల పైచిల్కు 2 లక్షల మెట్రిక్ ఇతర జిల్లాలకు కేటాయింపు చేశారు మీకు సిద్దిపేట గాని నల్లగొండ గాని సూరపేట గాని అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడతే केवल 50% మట్టు మాత్రమే జిల్లా రైస్ మిల్లకు పరిమితం చేసి మిగతా 50% ఏదైతుందో ఇతర జిల్లాలకు కేటాయింపు చేయడం జరిగింది ఇప్పుడు ఏమైపోయింది వాస్తవంగా దిగుబడి ఏదైతుందో మన ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వాస్తవంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి ఆశించినా గానీ చీడపురుగు ఆశించి దాదాపు 25% పంట దిగుబడి నష్టపోయినాం సాధారణంగా 25 నుండి 30 క్వింటల్ వచ్చే వరి ధాన్యం వరది 20 నుండి 25 క్వింటల్ పరిపు అంటే ప్రతి ఎకరాకి ఏదైతుందో 5-6 క్వింటల్ ధాన్యం దిగుబడి తగ్గిపోయి అంటే ప్రతి ఎకరాకు రైతు ఏదైతుందో 10,000 రూపాయలు విలువ చేసే ధాన్యం దిగుబడి తగ్గి ఈ పరిస్థితుల్లో కనీసం వచ్చిన పంటనన్న ఈ మద్దతర పూర్తి స్థాయిలో కల్పించి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగంపై ఉండంగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు ప్రకటనలు అన్ని బాగానే అవుతున్నాయి కానీ క్షేత్ర స్థాయికి వచ్చేవరకల్లా మాత్రం ఏదైతున్నదో ఇలా సీఎం గారి ప్రకటనలకు ఇక్కడ క్షేత్ర స్థాయి కార్యక్రమ అమలుకి ఏదైతుందో పొంతలు లేకుండా పోతుంది ఇప్పుడు మీరే గమనించిండ్రు బ్యాగ్ తూకానికి ఆధారంగా కిలో పెట్టింది కొన్ని సెంటర్లల్ల 2 కిలోలు పెడుతున్నారు బ్యాగ్ తూకానికి ఆధారంగా ఇది బోను మళ్ళ మిల్లర్ కోత పెడుతుంది ఇది బోను మిల్లర్ కోత పెడుతున్నారు ఏ బ్యాగ్ల లెక్కిస్తారు మనని బ్యాగ్ నింపడే 42 నింపబడతీవి అడేమితడి బ్యాగ్ లెక్కిస్తాడు తెలివిగా బ్యాగ్ల ఎన్ని కిలోల వద ఉంది అడిగాడు బ్యాగ్ల ఎన్ని కిలోల వద ఉంది ఎక్కడ తెలుస్తది ధర్మకంటలు మాత్రమే తెలుస్తది ఆ ధర్మకంట తూకం ఏదైతుందో రిసీట్ మనకు వెలుగు చూస్తలేదు वील के विवरम वील पंपने बैगल एवं कोत पड़ता गतिमात्र ट्रक चिट आरंभम दादापू नोजल गे इर रोज गूं चर्यल चर्य मर यह विधम चर्यन बिल्ल सक्रम पे कदर चर्यन बिल्ल सक्रम पे अवाल मरीगा सर्टिफिकेट इतना जिला अधिकार यंत्र सर्टिफिकेट इतना ప్రొవర్ కెపాసిటీకి మించి మీరు ధాన్యం ఇదే వర్షాకాలం ఖరీఫ్ లోపల ఏదైతుందో సేమ్ 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితే 2 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో అలాట్ చేసి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇతర జిల్లాలకు పంపారు ఇవాల మన జిల్లాలో దాదాపు 60 మిల్లులు ఉన్నాయి యా 60 లోపే ఉన్నాయి పెద్దపల్లి దాదాపు 150-160 మిల్లులు ఉన్నాయి పెద్దపల్లి मन दिगड़ी दादापू 4-5 लक्षल मेट्रिक टन वस्ते अल 3 लक्षल कटे मचे अवकाश निर्मल मिल्स शार्टेज उबी गतम करीमनगर जिला यूनिटो मल्ल करीमनगर जिला यूनिटो एक्ड मिल अधिकनायो आ प्राता अलाटी को मेरे को मन को वेसलबाट लीफे विधम प्राक्टिस अमल तो तीरते खरीफ సిద్దిపేట నల్గొండ సూర్యాపేటకు కేటాయింపు ఆరంభించినరో అప్పుడు ఏదైతుందో ఒత్తిడి తగ్గి వర్షాకాలం కూడా ఇట్లా పరిస్థితి వచ్చింది వచ్చేవరకు సగమైనక పరిస్థితి గమనించి మీద జిల్లాలకు అలర్ట్ చేశారు ఆ కేంద్రందా ఇవ్వందో గాని ఈ పసుపు సంగతి ఏంది ఎవడు కొంటరు కొంటరా కొనరా ఉడకపేట పసుపు ఏదైతుందో అట్లా ఉంటే చందనం అవుతుంది వర్షం పడితే ఉడకబెట్టేంది उड़कबेटी चंदन खराब स्वयं सीएम गारे शासन मंडल अंशा लेवन ये विधा आंध्र राष्ट्र 68,50 रूपये क्विंटल चोपना मार्केट द्वारा कोनगोल केन्द्र आरंभ तेलंगाना प्रत्येक रायती सीएम गारु शासन मंडल सभलो अंदर टीवी चूच्छ संभ्रम पड़ा मुख्यमंत्री पसुकुंटारा
నాకూడ సంతోషం అనిపిస్తుంది ఏదో పని నా విజ్ఞప్తిని సీఎం గారు ఏదైతున్న సానుకూలంగా స్పందించేండో రైతులకు ఇంత ఉపయోగకరమైతే అని చెప్పాని ఇంతవరకు ఏదైతున్నో ప్రభుత్వకి స్పందన లేదు సీఎం గారికి ఏమంటారో ఇటు ధాన్యం నేను మూడు అంశాలు చెప్తుండే ఒకటి లారీ అన్లోడింగ్ లో మీరు అదుపు చేయండి మిల్లర్ ఈ జాప్యాన్ని అదుపు చేయండి పెర ఒప్పందం ప్రకారంగా 4 నుండి 6 గంటల లోపల అన్లోడ్ చేయాలి అది వల 48 గంటలు మిచ్చిపోతుంది రెండు మీరు ఎంతవరకు ధర్మకంట రిసీట్ ఇప్పియరో వాస్తవంగా మిల్లులో ధాన్యం ఎంత అన్లోడ్ అవుతుంది అనేది మీరు దాచి పెడుతుండి మిల్ బ్యాగ్ల లెక్కతోని తూకం వేయడం కరెక్ట్ కాదు ధాన్యం సేకరణ కేంద్రాలల్లోనే 40 కిలోల బ్యాగ్ లో 42 కిలోలు దోపుతున్నారు బ్యాగ్ల లెక్కతో అదనపు కోత మాత్రమే వెలికొస్తది బ్యాగ్ల లెక్కతో అదనపు కోత మాత్రమే వెలికొస్తది ప్రభుత్వం ఏదైతుందో కొంటమని చెప్పని చట్ట సభలో విశ్వాసాన్ని ప్రకటించి మరి ప్రభుత్వ పరంగా ఈ చర్య కనబడటం లేదు పొరుగు రాష్ట్రంలో ఏదైతుందో 6850 రూపాయల క్వింటల్ కొంటుండు అక్కడ పొరుగు రాష్ట్రంలో 6850 రూపాయల కొంటుండు ఇక్కడ కూడా మార్కెట్ ద్వారా ఏదైతున్నదో 7000 రూపాయల కనీసం 10000 అయితేనే కానీ గిట్టుబాటు కాదు కానీ 7000 రూపాయలు పెట్టండి కొనుగోలు చేయండి ఈ తిప్పనపేట గోపాలపేట సంబంధించినటువంటి సెంటర్ల కావాల్సిన లారీలను ఇప్పుడే సంబంధిత అధికారులతో ప్రత్యేక అధికారులతో అట్లాగే మాట్లాడడం జరిగింది।